రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని వెల్లడించారు. ఇక దీనిపై చర్చించి జులై 15 కల్లా పూర్తి నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2 టర్మ్లలో కేవలం 28,000 మాత్రమే రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇక దీనికి సంబంధించిన విధి విధానాలపై త్వరలోనే జీవో విడుదల చేస్తామన్నారు. దీనిపై చర్చించి జులై 15 కల్లా పూర్తి నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2 టర్మ్లలో కేవలం 28,000 మాత్రమే రుణమాఫీ చేసిందని తెలిపారు. రైతుల రుణమాఫీకి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని కీలక ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అలాగే దీనికి సంబంధించి విధి విధానాలపై కూడా ఆయన జీవో జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫోనిలో శ్రీనివాస్. నిన్న సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై కూడా చర్చ జరిగింది. ప్రధానంగా ఏదైతే 15 లోపు చేస్తానటువంటి రుణమాఫీకి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆ రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను కూడా కేబినెట్ లో చర్చించి దానికి సంబంధించి ఏదైతే నిర్ణయించారని చెప్పాలి. ఎందుకంటే ఈ వేదిక ఇప్పుడు ఈ అంటే ఏదైతే 1 అగస్టు వరకు 2 రకాలుగా చేద్దామనుకున్న రుణమాఫీని అంటే ఈ బడ్జెట్ సంబంధించి కావాల్సిన ఏదైతే రుణమాఫీకి కావాల్సిన సుమారు 30,000 కోట్లకు సంబంధించిన బడ్జెట్ ని ఖచ్చితంగా ఎలా సమకూర్చాలి, అదేవిధంగా ఏ విధంగా ఒకేసారి చేయాలనే దాని మీద కూడా ఈ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా అనంతరం కూడా రేవంత్ రెడ్డి మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో కూడా పలు అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే రుణమాఫీకి సంబంధించి ఏదైతే వస్తున్నటువంటి రూమర్లు కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఇచ్చిన మాట కట్టుబడి ఏకకాలంలో రుణమాఫీ చేసి ఇస్తాం, ఖచ్చితంగా 15 లోపు ఇచ్చిన మాట కట్టుబడి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.